హే గాయ్ సో వెల్కమ్ టు అనదర్ జీటీఏ ఎంప్లేడు సో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే సింహం సత్యానంద్ వచ్చేసి నన్ను ఇంట్రాగేషన్ అయితే చేశాడు ఎందుకంటే నేను వచ్చేసి డగన్ బాస్ కొడుకుని అయితే కొట్టాను నేను వచ్చేసి కావాల్సిన కొట్టలేదు గైస్ వాడు వచ్చి నాతో గెలుక్కున్నాడు దుబ్బోడా దుబ్బోడా అన్నాడు వాడికి వాడికి వచ్చేసి ఖర్చుకి ఇచ్చేసా మొక్కం నూరంతా బాల్ కొట్టేసా నోరు కొట్టుకుంటాను హాస్పిటల్లో ఇప్పుడు వచ్చేసి డ్రింక్ తాగడానికి వచ్చా బాబాయ్ డ్రింక్ అయితే ఇచ్చాడు సో డ్రింక్ తాగేసి వెళ్ళిపోదాము అండ్ ఇంకోటి వచ్చేసి ఈరోజు ట్రవరై పార్టీ అయితే ఇస్తున్నాడు ఎందుకో నాకు కూడా తెలియట్లేదు సో యాడ్లో అయితే ఇస్తున్నాడు అది పెద్ద షిప్పు సో దాంట్లో అయితే ఇన్వైట్ అయితే చేశాడు డాడీని వచ్చేసి ఇన్వైట్ చేయలేదో నాకు తెలియదు నన్ను అయితే ఇన్వైట్ చేశాడు సో ఇప్పుడు నేను వెళ్ళిపోతాను సో ప్రెసెంట్ వచ్చేసి నేను కూల్ డ్రింక్ షాప్ దగ్గర అయితే ఉన్నాను కూల్ డ్రింక్ షాప్ సూపర్ మార్కెట్ ఆడికే తెలియదు అమ్మేవాడికి అంత దారుణంగా ఉన్నాడు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంటికి అయితే వెళ్ళాలి అండ్ నేను సూట్ కూడా వేసుకోవాలి ట్రవర్మ అయితే నాకు చెప్పాడు సూట్ వేసుకుని రారనేసి నేను సూట్ వేసుకొని వెళ్ళిపోతా పార్టీకి ఈరోజు ఉంటుంది పార్టీ అదరు కూడా టాస్తా అండ్ నేను వచ్చేసి క్యాబ్ అయితే ఫోన్ చేస్తాను సార్ నడుచుకుంటూ వెళ్ళిపోవడం అంటే నా వల్ల కాదు పొద్దున్నొచ్చి జాగింగ్ చేసుకుంటూ వచ్చేసా ఫ్లోలో ఇక్కడికి వచ్చిన తర్వాత కాలు నొప్పిస్తున్నాయి మళ్ళీ ట్యాక్సీ కింద డబ్బులు బొక్క అందరు ఒక కారు ఉంది వేసుకొని వెళ్ళిపోదాము మళ్ళీ నా దగ్గర డబ్బులు కూడా లేవు మళ్ళీ డాడీని అడిగితే ఇట్టా చూస్తాడు మళ్ళీ నా డాడీతో టార్చర్ నా వల్ల కాదయ్యా ఆ లెస్టర్ గార్డు మోటివేషనల్ స్పీచ్ ఇస్తాను అడయ్యా నా సామి నా వల్ల కాదు సామి నాకు తలకాయ నొప్పిస్తాను గైతే ఏంది ఈ తలకాయ నొప్పి నా కొడుకులు నేను అయితే తొందరగా డ్రెస్ వేసుకొని పార్టీకి వెళ్ళిపోతా చిల్ అవుతా కాసేపు అండ్ ట్రవర్ మా కూడా చిల్ అవుతాడు అండ్ ఇప్పుడు నేను వచ్చేసి ఇంటికి అయితే వెళ్తున్నాను ట్రవర్ మా కూడా ఫోన్ చేస్తాను రారా రాదా అనేసి వస్తేస్తాను ట్రవర్ మా పది నిమిషాలు ఉండు డ్రెస్ వేసుకొని వచ్చేస్తా అండ్ నా దగ్గర వచ్చేసి బ్లేజర్ ఒకటి ఉంది ప్యాంట్ లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఒక షార్ట్ ఉంది అది వేసేసుకుందాము సో తొందర బండి ఇక్కడ పెట్టేద్దాం కానీ ఇంట్లో డాడీ ఉన్నాడా డాడీ ఉంటే మళ్ళీ అడుగుతాడు దేవుడా ప్లీజ్ దేవుడా డాడీ ఉండకూడదు వేసుకొని వెళ్ళిపోవడం ఇంకా అండ్ కలిసి ప్యాంట్ ఎట్లుంది మనకున్న మొందా అండ్ షర్టు బాగానే ఉంటాను నేను హీరోని సో గాయసు మనం వచ్చేసి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇంట్లోపలికి వెళ్ళిపోదాం ఇంట్లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నా రూమ్ అయితే ఉంటుంది సో రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత డ్రెస్ వేసేసుకుందాం గాసి డ్రెస్ వేసుకొని ఇంకా ఇక్కడి నుంచి పారిపోదాము రారమ్మా సాగుతాను డ్రరా అనేసి అండ్ తొందరకి వెళ్ళిపోదాము ఇదే నా రూమ్ అదేదిలే ఇదే గాయస్ నా రూమ్ సో బట్టలు వేసుకుంటా బట్టలు వేసుకొని మీ అందరూ చూపిస్తాను యా గాయ ఇప్పుడు వేసుకున్నా ఎట్టుంది గాసి చెప్పండి ఉండండి ఒకసారి అండ్ ఇంకో ప్రాబ్లం చిన్న ప్రాబ్లం వచ్చింది నా దగ్గర వచ్చేసి ప్యాంట్ లేదు షార్ట్ వేసేసా బాగున్నానా ఒకసారి చూపిస్తాము మీ అందరికీ ఈ బ్లేజర్ వచ్చేసి నాకు పట్టట్లేదు అడ్జస్ట్ చేసి అండ్ ఇంకోటి దారుణం చూడండి కింద ప్యాంట్ లేదు నా దగ్గర ఈ లాస్ అండ్లో వచ్చేసి ఎవరు కుట్టట్లేదు నాకు ఏదో మేనేజ్ చేసేసా నా పాతకాలం వచ్చేసి ఒక అయితే ఉంది దాన్ని కింద కట్ చేసేసి ఈ చెడ్డీలా మార్చేసా బాగుందా గైస్ నిజంగా చెప్పండి బాగుందా చెడ్డీ ఫ్యాషన్ ఇదంతా అండ్ బూట్లు వచ్చేసి నా పాత బూట్లు వేసేసుకున్నా వెళ్ళిపోదాం గైస్ సెట్లో ఒకటి బాగుంటే చాలు మనము ఇది కొత్త స్టైల్ అంతే ఓకేనా నా అందరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో నేను తొందరగా వెళ్ళిపోదాం షిప్ లోకి షిప్ లో పార్టీ అయితే ఉంటుంది ఉమ్మేద్దాం అక్కడికి వెళ్ళి స్టెప్లే ట్రవర్ మా అయితే ఫోన్ చేస్తున్నాడు అండ్ ఇంకోటి చెప్పాను లెస్టర్ కానీ పిలిస్తే నేను రాననేసి ట్రవర్ మా అయితే చెప్పాను లెస్టర్ గార్ని పిలిచాడంటే నేను ఒకటి వెళ్తున్నాను అండ్ నేను ట్రవర్ మా ఎంజాయ్ చేస్తాం ఏడు వద్దు ఇంకా వాడు లెస్టర్ గార్డు వస్తే నా కాదు సార్ మేము అడుతూ తలకాయనొప్పి పెద్ద జండు బామ్ అయిపోయాడు నాకు సో బండి ఇక్కడ పార్కింగ్ వేసుకుందాము అదే కాదు షిప్ సో దాంట్లోనే పార్టీ అయితే జరుగుతుంది ఎవరు రాలేదా ఎవరు రాలేదనుకుంటాం ఒకసారి ముందరికి వెళ్ళి చూద్దాం నాకు ఎవరు కనిపెట్టలేదు గైస్ మనం వచ్చేసి ఆ షిప్ దగ్గరికి అయితే వెళ్ళాలి సో తొందరగా వెళ్ళిపోదాము అండ్ దీంట్లో అయితే వెళ్ళలేము బోట్ కూడా లేదు మనకు అండ్ ఇంకోటి వచ్చేసి ట్రవర్మాయ అయితే కొత్త షిప్ అయితే కొన్నాడు గైస్ ఎందుకంటే మనం వచ్చేసి కొన్ని గోల్డ్ బిస్కెట్స్ అయితే ఇచ్చాం కదా ట్రవర్మాయకి సో దాంతో వచ్చేసి షిప్ అయితే కొనేసాడు ఎందుకో నాకు కూడా తెలియదు షిప్ కొనేసాడు ఎంజాయ్ చేస్తున్నాడు నేను కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తా ట్రవర్మా ఉండు మా వస్తాను ఎగురుకుంటూ వస్తాను ఈరోజు ఉంటుంది పార్టీ తప్పదప్పదప్ప తొందర కదా వేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా గైస్ చాలా మంది అయితే వచ్చారు రే ఏందిరా ఇది పార్టీనా లేకుంటే ఏంది ఎంతమంది ఉన్నారు ఉండటా వస్తున్నారే రే నానిపోద్దురా డ్రెస్ నానిపోద్దురా పర్లేదు పర్లేదు ఓకేలేను గైస్ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి సో తొందరగా వెళ్దాం తొందరగా వెళ్ళి పార్టీ అయితే ఎంజాయ్ చేద్దాం ఏందిరా ఒక్కొక్కడు ఒకలా ఉన్నాడు ఇటు చూడండి ఇటు మా అమ్మమ్మ ఇటు చూడండి పుష్ అప్ లేస్తున్నాడు రే బాబాయ్ ప్యాంట్ వేసుకో బాబాయ్ చూడలేసి అస్సపోతున్నాము చూడండి వెనకల మా అమ్మ ఇటు చూడండి పై ఎక్కడ పోతావు రే నువ్వు నువ్వు గ్యారెంటీ పోతావు కిందకి దిగరా రే వీడు ఈడు జండు బామిడు పెద్ద జండు బామిడు ఆయన నీడు చూడండి పాప ఏం చేస్తాను పాప రే ఇడు చూడండి గైస్ పాప వచ్చేసి అక్కడ ఈదా అంటే వచ్చేసి వెనకాల నూకుతున్నాడు దొంగనా ఉడుకులందరూ పిలిచాడు కదా ట్రవర్మాయ ఏంది ట్రవర్మాయ ఇది మాకు పంచాయతీ ఏం గుండన్నా బాగున్నావా గైస్ ట్రవర్మా అయ్యింది గైస్ ఇంతమందిని పిలిచాడు నేను వచ్చేసి ఒక పది మంది ఇరవై మంది పిలిస్తే మొత్తం మొత్తం పిలిచేసాడు ఒక్కొక్కరు ఒకలా షేప్లో ఉన్నాడు ఆ నీడు చూడండి ముందర కూర్చొని ఏవో చూస్తున్నాడు ఆడ పుష్ అప్లు తీస్తున్నాడు అసలు ట్రవర్మా ఎక్కడ్రా బాబు గైస్ ట్రవర్మా అయితే నాకు కనిపెట్లేదు ఒకసారి చెక్ చేద్దాం ఎక్కడున్నాడు అనేసి ఈడు సెక్యూరిటీ గార్డు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు బాడీ గార్డు ట్రవర్మాయ బాడీ గార్డు ఈడు చూడండి ఉన్నాడు బాడీడు ఉన్నాడు ఉన్నాడులే కళ్ళ ఆడిస్తున్నాడు పడుకో బాబాయ్ పడుకో నీకు ఎంతసేపు కాదు అంతసేపు పడుకో బెస్ షీట్ ఇచ్చి ఇస్తా దొంగనాడోళ్ళు అందరూ పిలిచావు కదా ట్రవర్మాయ నువ్వు ఇక్కడ పాపలు అయితే ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు అందరూ గైస్ ఇక్కడ వచ్చేసి అందరు డ్యాన్స్ ఇది చేస్తున్నారు నేను వచ్చేసి ట్రవర్మాయ కోసం వెతుకుతున్నా ట్రవర్మా ఎక్కడున్నాడయ్యా నాకు కనబడట్లేదు ఫోన్ కూడా ఎత్తట్లేద గైస్ నేను వచ్చి షిప్ ఎరిచిదంగా వచ్చేసాను మా నాకు ఎక్కడ కండి పెట్టలేదు ఎక్కడున్నాడా మోయ ఇడు చూడండి బాబా ఏంది గుర్రం అది చేతిలో పెట్టుకున్నావు వీడు తాయిదా చచ్చిపోతాడయా ట్రవర్మా ఇక్కడున్నాడు ఆ స్టెప్లే వేస్తున్నావు అబ్బా నన్ను పిలుచుకున్న స్టెప్పులు కూడా వేస్తాను నువ్వు కలిసేద్దాం స్టెప్పులు గైస్ మా స్టెప్లు అయితే వేస్తున్నాడు గైస్ నేను నాలుగు స్టెప్పులు వేస్తా టవర్ మా చూసుకుందామా నీకు నాకు డాన్స్ నీకు నాకు పోటీ ఓకేనా రా చూసుకుందాం కలిసి ఇప్పుడు నేను టోర్నమెంట్ డాన్స్ చేస్తాము ఎదుర్కొని వెళ్ళిపోవడమే ఇంకా రా రామాయింట్ చేద్దాం డాన్స్ ఏ టోర్మాయ పోతావు పోతావు ట ఏంది టోర్మా అంటే చేస్తావు ఉన్నాడు పోయాడు గైస్ టౌరమ్మ వచ్చేసి ఫిట్స్ వచ్చాయి ట్రోరమ్మాయకి ఏందా ఆ డ్యాన్స్ ఫుల్ దాయేసాడు ట్రోవరమ్మాయ ఎటంటే స్టెప్పులు చేశాడు చచ్చిపోయాడు ఉన్నాడు ఉన్నాడు చచ్చిపోలేదు ఉన్నాడు పదికే ఉన్నాడు అంటే కొంచెం అన్కాన్షియస్ స్టేజ్లో వెళ్ళిపోయాడు చూడండి మంది ఫుల్ ఏసాడు ఏంది ట్రోవరమ్మాయ అవసరం నీకు స్టెప్పులు ఏనంటే యూత్ నేను యాత స్టెప్పులు నీకు అవసరం చెప్పు గైస్ షిప్ వచ్చేసి మొత్తం క్లీన్ అయితే అయిపోయింది సో ఇప్పుడు వచ్చి నేను ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మూవ్ అయితే అయిపోయాము ఇది ట్రవర్ మా కొత్త షిప్ ఒకసారి మొత్తం మే అందరూ చూపిస్తా షిప్ టూరు చూడొచ్చు మొత్తం ఇంటీరియల్ అయితే భారీగా అయితే ఉంది గైస్ చూడొచ్చు పార్టీకి వచ్చిన వాళ్ళు అందరు వెళ్ళిపోయారు అందరినీ దింపేసాము అవసరం లేదనేసి మొత్తం క్లీన్ చేసాము చూడొచ్చు ఇదంతా ఇప్పుడు వచ్చేసి నేను క్యాప్టెన్ మాయ తాత ఉన్నాడు ఇక్కడ తాతతో మాట్లాడదాము తాత యాడికి తాత యాడికి పోతున్నాము చెప్పు కొంచెం మాములకి గైస్ తాతతో మాట్లాడుతున్నాను చూడొచ్చు తాత మాలతో మాట్లాడు తాత ఏంది తాత గైస్ వచ్చేసి లాస్ అండ్ మ్యాప్ అయితే ఉంది యాటికెళ్తున్నాను తాత మనము కొంచెం మాములు చెప్పు లొకేషన్ చెప్పు మాములకి చెప్పవా గైస్ తాత అయితే మాట్లాడట్లేదు నేను వచ్చేసి బయటకి వచ్చేసాను ఇప్పుడు బయట వచ్చేసి వ్యూ అయితే చాలా బాగుంది కాసేపు చిల్లవుదాము చిల్ అయ్యి చూస్తున్నాను అండ్ కొంచెం గాలి అయితే బాగా వస్తుంది ఇక్కడ చల్లటి గాలి వస్తుంది వాడు నిలబడ్డాడు జిమ్మిగాడు అండ్ చూద్దాం ఒకసారి ఎవడో వస్తున్నాడే ఏడాడు గైస్ డౌట్ పడుతుంది నాకు రే ఎవడు వీళ్ళు గై స్కాప్స్ వస్తున్నారు సింహం సత్యానంద్ గాడు వచ్చేసాడే వీడు అబ్బా అనుకుంటానే ఉన్నాయి ఎవడు ఇంకా రాలేదు రాలేదు అనేసి వీడు వచ్చేసాడు సింహం సత్యానంద్ గాడు అండ్ ఇంకోటి వచ్చేసి మనం భయపడకూడదు మన మీద ఏం కేసులు లేవు సో మనం వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండాలి అండ్ వీడు వచ్చేసి రూమ్లో కూడా వచ్చేసాడు ట్రవర్ మైన్ లేపమంటున్నాడు ట్రవర్ మైన్ లేవట్లేదు మోయా సింహం సత్యానంద్ వచ్చాడు మోయా ట్రవర్ మైన్ వచ్చేసి అరెస్ట్ చేయడానికి వచ్చాడు గైస్ ట్రవర్మాయని వచ్చేసి అరెస్ట్ అయితే చేస్తున్నాడు మాకు కట్టేస్తాడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు ట్రవర్మాయ గైస్ సింహం సత్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు ట్రవర్మాయని ఇప్పుడు నేనేం చేయాలి గైస్ ఎవడికి చెప్పాలా డాడీకి అయితే నేను చెప్పను డాడీకి చెప్తే మళ్ళీ డాడీ వేసుకుంటాను నన్ను నువ్వు ఎందుకు పోయారా పార్టీకి అంటాడు ఇప్పుడు నేనేం చేయాలి లెస్టర్ గాడికి చెప్దాం గైస్ ఇప్పుడు వచ్చేసి నేను లెస్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను డాడీ దగ్గరికి అయితే అస్సలు వెళ్ళను అండ్ నీ మ్యాటర్ వచ్చేసి డాడీకి అయితే తెలియనికూడదు ఎందుకంటే మళ్ళీ గొడవలు అయిపోతాయి సో ఇప్పుడు నేను వచ్చేసి తొందరగా మన లెస్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మళ్ళీ వాడు మోటివేషన్ స్పీచ్ చేస్తాడేమో భయం మేస్ అని పర్లేదు తొందరగా వెళ్ళిపోదాం లెస్టర్ దగ్గరికి లెస్టర్ దగ్గరికి వెళ్ళి సిచువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాము అండ్ వెళ్ళిపోదాం ఇంకేం చేయలేము ఊరికే వచ్చామా షిపాడు ఊరికే మంచి బార్లో చేసుకుంటాం మేము మా నేను అందుకే చెప్పాడు ట్రవర్ గొద్దు మాయ మనకి ఇవన్నీ అంటే ఏ రారా షిప్లో ఎంజాయ్ అన్నాడు బుక్ అయిపోయాడు నేనేం బుక్ కాలేదు ట్రవర్ మా బుక్ అయితే అయిపోయాడు ఏ కాదు నేను మీ మైకిల్ని సో ఇప్పుడు వచ్చి నేను గెరాజ్ దగ్గర అయితే ఉన్నాను అండ్ ఇంకోటి మీ అందరు సర్ప్రైజ్ మన కొత్త కార్ అయితే రెడీ అయిపోయింది సో అందరికి ఒకసారి చూపిస్తాను మన బెన్నిగాడైతే వెకేషన్కి అయితే వెళ్ళాడు వెకేషన్కి వెళ్ళబోయే ముందు వచ్చేసి మనకైతే బండి ఇచ్చేసాడు బండి అయితే భారీగా ఉంది గైస్ చూపిస్తాం అందరికీ చూడొచ్చు బండి ఎక్కడే ఉంది సో ఈరోజు వచ్చేసి దాని టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం అండ్ మనం కొత్త షోరూమ్ ఉన్నాం కదా సో దానికి వచ్చి కొన్ని రెన్యూవేషన్ అయితే చేపించాలి ఆ వర్క్ కూడా చేద్దాము అండ్ జిమ్మిగా ఎక్కడికి వెళ్ళాడు పనికి మారింది నా కొడుకు యాటికైనా వెళ్ళిపోయినా నాకు సంబంధం లేదు అండ్ ఇదే గైస్ మన కొత్త బండి చూడొచ్చు ఉంది గాయస్ గైస్ బండి వచ్చేసి ల్యాంబర్కి నీరేకాను సో దీని షార్ట్కట్ నేమ్ వచ్చేసి ఎస్టీఓ సో మనమందరం దీన్ని వచ్చేసి ఎస్టీ అని పిలుద్దాము బండి మాత్రం భారీగా ఉంది గైస్ దీని స్పీడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టచ్ అవుతుంది మన మన బెన్నిగాడు చూద్దాం ఏం జరుగుతుందో సో నేనైతే బండి ఎక్కేసాను ఇప్పుడే స్టార్ట్ చేయడము అప్పటి నుంచి కూర్చున్నాను ఇక్కడే మన గ్యారేజ్లో సో చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటాను చూడొచ్చు కదా ఇంటీరియర్ ఎంత భారీగా అయితే ఉందో సీట్లు వచ్చేసి భారీగా అయితే ఉన్నాయి సో వెళ్ళిపోదాం గైస్ ఇక్కడి నుంచి పద పదా స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి ఇప్పుడు వచ్చేసి మనం మన సిమియాన్ షోరూమ్ ఉంది కదా సో అక్కడికి అయితే వెళ్తున్నాము అది సిమియాన్గాడు కాదు ఇంకా నాదే అది సో అక్కడ వచ్చేసి కొంచెం రెనూవేషన్ అయితే చేయించాలి అండ్ కొన్ని పనులు అయితే ఉన్నాయి తొందరలోనే వచ్చేసి మనం షోరూమ్ అయితే ఓపెన్ చేస్తున్నాం గా సక్సెస్ అయిపోతే ఇంకా మనం ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిపోతాము ఇంకా మనం మనం వచ్చేసి ఫామ్లో వచ్చేస్తాము ఇంకా అందరినీ లేపడదువ్వడమే ఇంకా సో ఇప్పుడు వచ్చేసి నేను మన సీమియాన్ గారి షోరూమ్ దగ్గరికి వెళ్తాను అండ్ దాని పేరు వచ్చేసి ఏం పెట్టాలి అందరూ సార్ కామెంట్ అయితే చేయండి మన కొత్త షోరూమ్ పేరు అది కూడా పెడతాము అండ్ సీమియాన్ షోరూమ్ సిమియాన్ షోరూమ్ అంటే కొంచెం బాగా చేస్తాం నాకు మీరు పెట్టండి ఒకసారి కామెంట్లో ఏం చేద్దాము ఏం పేరు పెడదామో ఒకసారి సో ఇప్పుడు వచ్చి నేను షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఈ జిమ్మిగా పనికి మాలిని నా కూడా కూడా ఎత్తట్లేదు సో తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి సో షోరూమ్ వచ్చేసి కొంచెము దగ్గరే ఇక్కడి నుంచి అండ్ మనం వచ్చేసి ఈజీగా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అక్కడికి బండ్లు అయితే అండ్ నేను ఇంకోటి వచ్చేసి ఒక కొత్త గ్యాస్ కొనాలనుకుంటున్నాను స్టోరేజ్ కోసము కొందాం కలిసి తొందరలోనే అండ్ నేనైతే మన షోరూమ్ దగ్గరకైతే వచ్చేసాను చూడొచ్చు ఖైతే ఈ షోరూమ్ అంత లుక్ అయితే బాగాలేదు నేను వచ్చేసి కొంచెం రెనోవేషన్ అయితే చేపిస్తాను అండ్ మొత్తం దిసేస్తా ఇది మొత్తం తీసేస్తాను తీసేసి కొంచెం భారీ షోరూమ్ అయితే చేపిస్తాను ఇటుంటే కస్టమర్లు రారు మొగ మీద ఉమ్మేసి వెళ్ళిపోతారు అందుకు కొంచెం వచ్చేసి మనం నీట్గా చేపిద్దాము ఒకసారి రూమ్లు చూడండి ఇవి రూమ్లు అవే చూడొచ్చు మొత్తము ఇటు గారు వచ్చేసి మొత్తం బిట్లు చూసి చూసి సిస్టంలోకి వచ్చేసి వైరస్ ఎక్కిచ్చి చేశాడు ఏం చేయాలి మొత్తం సిస్టమ్ అన్నీ కొత్త కొనాలి చూడొచ్చు మొత్తం అన్నీ మార్చేస్తా ఖైస్ గెరాజ్ మొత్తం అన్నీ మార్చేస్తా మెయిన్ ఈ రూము ఈ రూమ్ వచ్చేసి బాత్రూమ్లో ఉంది నిజం చెప్పాలంటే చూడవచ్చు గారు ఇక్కడే కూర్చుంటాడు ఆ వెనకాలి రే ఆ ఫోటో తీసిపడ దొబ్బండ్రా ఇంకే మంది షోరూమ్ ఇది ఆడిది కాదు గైస్ ఫోటో తీసిపడి దొబ్బేసా ఏంది మన షోరూమ్ ఇది ఆడ షోరూమ్ ఆడ ఫోటో ఏంది మనం పెట్టుకునేది అందుకే ఆడ ఫోటో తీసిపడి దొబ్బేసా అవసరం లేదు ఆడి ఫోటో అవసరం బీ లేదు ఆడి ఫోటో నాకు గైతే నేను వచ్చేసి ఆల్మోస్ట్ అలా వచ్చేసాను లెస్టర్ వాళ్ళ ఇంటికి సో నేనైతే లెస్టర్ గారికి అయితే ఫోన్ చేయలేదు డైరెక్ట్ అయితే వచ్చేసాను సో సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం గైస్ వీడు ఏమంటాడు అండ్ ఒకసారి వెళ్ళి చూద్దాం ఇంట్లోనే ఉన్నాడా లేడా అనేసి ఇంట్లోనే ఉంటాడు వీడు లెస్టర్ గారు ఒకసారి మాట్లాడదాం లెస్టర్ గారితో సో నేనైతే లోపలికి అయితే వచ్చేసాను లెస్టర్ గారు ఇక్కడే ఉన్నాడు గైస్ లెస్టర్ గారికి వచ్చేసి మొత్తం మ్యాటర్ అయితే చెప్తాను ఏం జరిగిందో సో చూద్దాం లెస్టర్ గారు ఏమంటాడు యాగైజ్ ఇప్పుడు లెస్టర్ గార్డ్తో మాట్లాడేసాను సో లెస్టర్ గార్డ్ అంటే ట్రవర్ గార్డ్కి వచ్చేసి ఒక బెయిల్ ఇప్పిస్తాను అన్నాడు టెంపరవరీ బెయిల్ అంటే పర్మనెంట్ బెయిల్ కాదు ఊరికే జస్ట్ ఒక టెన్ డేస్కి సో ఏం చేద్దామంటే ఇప్పుడు వచ్చేసి మనం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్దాము ఆల్రెడీ లెస్టర్ గార్డ్ వచ్చేసి ఒక లాయర్తో మాట్లాడేశాడు సో ఆయన వచ్చేసి పేపర్స్ అయితే ఇచ్చేసాడంట మొత్తం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసాడంట సో వెళ్ళి మనం వచ్చేసి ట్రవర్ గార్డ్ అయితే పిలుచుకొని వచ్చేద్దాము అండ్ ఇంకోటి చెప్పాడు లెస్టర్ గార్డు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయంట సిటీ దాటకూడదంట మన ట్రవర్మాయ దాటితే మళ్ళీ వేసి పడుతున్నారు ఇంకా ఆడి ఇష్టం ట్రవర్మాయ ఇష్టం నేనేం చెప్పను ఆయన బీపీ ఎక్కువ ఏమని చెప్తే మళ్ళీ నన్ను కొడతాడు సో ఇప్పుడు వచ్చి స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను ఒకసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ట్రవర్మాయ ఎట్టు ఉన్నాడు అనేసి అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇంతో మాట్లాడాలి పేపర్స్ వచ్చాయలేదనేసి సో మాట్లాడదాం కైస్ ఇంత సింహం సత్యానందం ఉన్నాడు గైస్ మాట్లాడితే మళ్ళీ వేసుకొని వెళ్ళిపోతాడు సో మాట్లాడతాను గైస్ మాట్లాడేసి ఇంకా ట్రవర్ తీసుకొని వెళ్ళిపోదాము సింహం సత్యానందా చూడట్లేదు కదా నన్ను చూస్తే మళ్ళీ వేసుకొని వెళ్ళిపోతాడు లోపలికి వద్దు సార్ చిన్న చిన్నగా మాట్లాడదాము చూస్తున్నాడు 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 తిరుపుకో చూడట్లేదులే గైస్ మ్యాన్ వచ్చేసి ఇప్పుడే బయట గెలిచి వచ్చేసాము అండ్ ట్రవర్మాయని వచ్చేసి చాలా దారుణంగా అయితే కొట్టారు ముఖం మొత్తం వాసిపోయింది అండ్ ట్రవర్ మ్యాన్ వచ్చేసి చాలా కోపంలో అయితే ఉన్నాడు సో తొందరగా వెళ్ళిపోదాం గైస్ ఇక్కడి నుంచి మళ్ళీ టైం వేస్ట్ చేయకూడదు రామాయ తొందరగా వెళ్ళిపోదాము అది చాలా కోపంలో ఉన్నాడు ట్రవర్మాయ ఎందుకు నాకైతే తెలియదు నన్ను కొడుతున్నా నన్ను కొట్టదు ట్రవర్మాయ నీ ప్రాబ్లం ఏంటి మాయా చెప్పు నాకు గస్ ఫుల్ కోపంలో ఉంటారు ట్రవర్మాయ ఎందుకో లైస్ ట్రవర్మాయ కోపంలో ఉన్నాడు ఎందుకంటే నా ఫైల్స్ అండ్ డాడీ ఫైల్స్ వచ్చేసి మనం డిలీట్ అయితే చేసుకున్నాం మన క్రిమినల్ ఫైల్స్ ఎఫ్బీఐ ఆఫీస్లో మీకు అందరు తెలిసిందే లాస్ట్ స్టెప్స్ అందరూ చూసే ఉంటారు సో అప్పుడు వచ్చేసి డాడీ వచ్చేసి ఆఫీస్లోకి అయితే వెళ్ళాడు ఎఫ్బీఐ ఆఫీస్లోకి అక్కడ వచ్చేసి నా ఫైల్స్ అండ్ డాడీ ఫైల్స్ డిలీట్ చేసుకున్నాడు అండ్ అండ్ లెస్టర్ గడి ఫైల్స్ డిలీట్ చేశాడు ట్రవర్మాయ ఫైల్స్ వచ్చేసి డిలీట్ చేయడం మర్చిపోయాడు అందుకే ట్రవర్మాయని వచ్చేసి సింహం సత్యానంద్ పట్టుకున్నాడు సో ట్రవర్మాయ వచ్చి చాలా కోపంలో అయితే ఉన్నాడు అండ్ డాడీని వచ్చేసి ఇక్కడైతే పిలిచాడు అంటే ట్రవర్మా ఎయిర్పోర్ట్ దగ్గరికి సో ఇప్పుడు నేను ట్రవర్మా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఎయిర్పోర్ట్లో ఎవ్వరు లేరు అండ్ ట్రవర్మా వచ్చేసి చాలా కోపం లేదు దాన్ని కొడతా ఎందుకు మాయా కారు మాయాది అది దాన్ని కొట్టద్దు మాయా ముందే మంచి కారు కొట్టద్దు ఆ ట్రవర్మా చీప్ లిక్కర్ తాగేసావు యో నన్ను ఎందుకు కొడతాను మాయా కాల్చిపడి దొబ్బేస్తా ట్రవర్ గారు కాల్చిపడి దొబ్బేస్తావు కాల్చు 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 మా ఐటమ్ మీద కొడుతున్నాడు గైస్ సెంటర్ పాయింట్ మీద కొట్టాడు గైస్ ఏంది మాయా నువ్వు సెంటర్ పాయింట్ మీద కొట్టేసావు గైస్ బుల్లెట్ వేసే గాయస్ ట్రుమాకి సారీ ట్రవర్ రమ్మ ఏమనుకుంది నువ్వు సెంటర్ పాయింట్ మీద కొట్టావు నాకెట్టు ఉండాలా ఫుల్ నొప్పిస్తుంది అండ్ డాడీకి అయితే ఫోన్ చేస్తున్నాడు సో డాడీ వస్తాడంట మాట్లాడదాము గైస్ నేను వచ్చేసి షోరూమ్ రెనోవేషన్ పనుల్లో ఉంటే ట్రవర్గాడ్ వచ్చేసి ఫోన్ అయితే చేశాడు తొందర రమ్మనేసి ఏం ప్రాబ్లం వచ్చిందో ఎయిర్పోర్ట్ దగ్గర రావాలంట సో ప్రజెంట్ వచ్చేసి నేను ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నాను సో తొందరగా లేదో మాట్లాడదాము నాకు బయట జిమ్మిగా కనిపిస్తున్నా గార్డేడు ఎరా పనికి మాలి నాకు కూడా బ్రేక్ లేదు బ్రేక్లు పడట్లేదు నేను తిడతానంటే బ్రేకులు పడట్లేదు ఎరా పనికి మాలి నా కూడా నేను ఏం చెప్పా షోరూమ్ దగ్గర రమ్మంటే ఇడితో తిరుగుతున్నావు నువ్వు ఏ మ్యాటర్ అని చెప్పండి అది కోపం వస్తుందంటే అటు పుషపులు కొడుతున్నాడు రే ట్రవర్ ఏం జరిగిందిరా గా ట్రవర్ గారితో మాట్లాడతాను కానీ మాట్లాడేసి మీ అందరికి చెప్తాను గైస్ మనం వచ్చేసి ట్రవర్ గాడి ఫైల్స్ అయితే డిలీట్ అయితే చేయలేదు సో నేనైతే మర్చిపోయాను గైస్ నిజం చెప్పాలని నేను మర్చిపోయాను అండ్ వాడికి మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను వాడైతే వినట్లేదు నా మీద వచ్చేసి యాంటీకి అయితే మాట్లాడుతున్నాడు అండ్ ఇంకోటి వచ్చేసి నన్ను వచ్చేసి మన ఎఫ్బీఐకి అయితే పట్టిస్తానంట ఎందుకంటే మే గుర్తే గుర్తె ఉంటుంది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం వచ్చేసి ఒక ఫస్ట్ రాబరీ అయితే చేసాము మె గుర్తుందా గేమ్ స్టార్ట్ అయినప్పుడు సో నార్త్ యాంగ్టౌన్లో అక్కడైతే ఏం జరిగిందంటే అది వచ్చేసి ఫెయిల్ అయిపోయింది మొత్తం రాబరీ మొత్తం ఫెయిల్ అయిపోయింది అండ్ దాంట్లో వచ్చేసి ఏ వన్ నేనే అంటే మెయిన్ క్యాండిడేట్ నేనే సో అక్కడ వచ్చేసి నేను ఏం చేశానంటే ఆ కేసులో తప్పించుకోవడానికి ఒక ఫేక్ డెట్ అయితే క్రియేట్ చేశాను అండ్ నా ఒరిజినల్ పేరు వచ్చేసి మైకిల్ టోన్లీ ఆ పేరును వచ్చేసి నేను మైకిల్ డిసాంట్ అలా చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే నా దగ్గర వేరే చాయిస్ లేదు కదా ఎందుకంటే ఆ కేసు వచ్చేసి ఫుల్ స్ట్రాంగ్ అయితే ఉంది అప్పట్లో వచ్చేసి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అది పెద్ద రాబరీ ఎవరు చేయలేదు మేము తెలిసింది నేను వచ్చేసి పెద్ద గ్యాంగ్స్టార్ అనేసి సో ఈ లైఫ్లో నుంచి బయట పడడానికి నేనైతే ఆ పని అయితే చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి అక్కడ ఒక డెడ్ బాడీ అయితే ఉంది నా పేరుతో అంటే ఆ బాడీ వచ్చేసి నాది కాదు వేరే వాళ్ళది సో వీడు ట్రవర్ గార్డ్ వచ్చేసి అక్కడికి వెళ్తాడంటే అక్కడికి వెళ్ళి సో ప్రూవ్ చేస్తాడంటే ఆ బాడీ వేరు ఈ బాడీ వేరు సో ఇంకా బతికే ఉన్నాడు మైకిల్ టోన్లీ అనేసి అప్పుడు వచ్చేసి మనం లోపలే వేస్తారు సో వచ్చేసి చాలా రిస్కీము ఇప్పుడు వచ్చేసి నేను నెట్ అయినా ఆపాలి అండ్ వీళ్ళు వచ్చేసి కన్విన్స్ అయితే చేయాలి వీడైతే వినట్లేదు అని కొడతాకైతే నేను సీరియస్లీ కొడతాయండి చెప్తాను ఈ ట్రవర్ గారు వచ్చేసి ఎక్కువ కథలు అయితే చేస్తున్నాడు రేపు ట్రవర్ నీకు లాస్ట్ ఇస్తాను లాస్ట్ వార్నింగ్ ఇస్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను వచ్చేసి మన లెస్టర్ గారితో మాట్లాడతాను ఇంక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎక్కువ వద్దు మళ్ళీ నా పాస్ట్ నాకు గుర్తు చేయొద్దు పాస్ట్ గుర్తు చేసేవనుకో మళ్ళీ నేను మైకిల్ టౌన్లు అయిపోతా నేను మైఖిల్ టౌన్ లేకపోతే నువ్వు ఉండవు చెప్తాను ట్రవర్ ట్రవర్గాడు రేటుకో వెళ్ళిపోతున్నాడు రే ట్రవర్ వేటికి రే నా బండి రాస్తున్నాడు గైస్ ఇటు రే నా బండ్రా రే కొత్త బండి రే నిన్న బెన్నిగా రెడీ చేసింది అది గైసి ఇప్పుడు వచ్చేసి నార్త్ ఆండికి వెళ్ళిపోతున్నాడు సో నేను తొందరగా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి గైస్ రే నా బండ్రా రే నీ ఎవ్వరు రే పనికి పాలింది నా కొడుక ఏంది గైస్ మన వాళ్ళే మనకి ఇంకా యాంటీ అయిపోయారు ఏంది గాసి ఇది నాకు అర్థం కావట్లేదు సో నేను తొందరగా ఎక్కి సో నేను తొందరకి వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి నేను నార్త్ అంటాన్ అయితే వెళ్ళాలి సో ట్రవర్గాను ఎట్లయినా స్టాప్ చేయాలి అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఒక త్రీ కే ల్యాగ్స్ టార్లెట్ పెడతాను గా ప్లీజ్ గాస్ మీరైనా కంప్లీట్ చేసేయండి అండ్ ఇప్పుడు నేను తొందరగా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళే జిమ్మిగా పనికి మాలింది నా కొడక ఏం చేస్తాను చెప్పరా అప్పటి నుంచి ఏం చేస్తాను నువ్వు చెప్పు ఓకే గైస్ సో ఈ వీడియో అయితే చుక్కడ ఆపేద్దాము అని చెప్పా కదా త్రీ కే లైక్స్ టార్గెట్ అండ్ వీడియో మీకు మంచి లైక్ చేసి చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్ గైస్ నార్త్ ఇండియన్కి వెళ్ళాలి కాస్ చాలాసేపు ఇంకా ఓకే బాయ్ గైస్ కలుద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోలో